హాయ్ ఫ్రెండ్స్, లాక్డౌన్ తర్వాత ఒక పెద్ద సినిమా థియేటర్లో రిలీజ్ అయింది. అయితే ముందుగా కొన్ని కొన్ని చిన్న సినిమాలు రిలీజ్ అయింది. అయితే ఒక పెద్ద హీరో సినిమా రిలీజ్ ఇదే మొదటి సినిమా. అయితే ఈ సినిమా పాజిటివ్ టాక్ అయితే వస్తుంది. రాజాది గ్రేట్ తర్వాత రవితేజ నటించిన సినిమాలు ఫ్లాప్ అయింది. ఈ సినిమా ఖచ్చితంగా హిట్ కావాలి, లేదంటే తన కెరీర్కి బ్రేక్ పడే అవకాశం అయితే ఉంది. ఆ సమయంలో కొంచెం పాజిటివ్ టాక్ అయితే వచ్చింది. రవితేజ పోలీస్ ఆఫీసర్ పాత్రలో చించేసడని చెప్పాలి. తన యొక్క కామెడీ టైమింగ్ కానీ తన యొక్క డైలాగులు కానీ ఏ విధంగా ఉంటుందో మనం ఆల్రెడీ చూసాం. ఈ సినిమాలు అయితే అదిరిపోయే విధంగా కామెడీ కానీ డైలాగ్స్ కానీ చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇక కథా విషయానికి వస్తే, ఒంగోలు సిటీలో ఒక పెద్ద విలన్ ఉంటాడు. ఆ విలన్నే ఏ విధంగా ఎదుర్కోవాలి, ఏ విధంగా తనను అరెస్ట్ చేయాలి అనేది ముఖ్య కథాంశంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు గోపిచంద్ మల్లిలేని. సూపర్గా ఉందని చెప్పాలి. యావరేజ్ అబౌ టాక్ అయితే వచ్చింది. మరి ఈ రేపు ఈరోజు రేపు గడిస్తే కానీ టాక్ ఏ విధంగా ఉండేది మనకు పూర్తిగా తెలియదు. ఎందుకంటే లాక్డౌన్ తర్వాత ఒక మాదిరి సినిమా థియేటర్లో రిలీజ్ అయింది కాబట్టి ఒకటి రెండు రోజులు పట్టొచ్చు. ప్రజెంట్ అయితే పాజిటివ్ టాక్ అయితే వచ్చింది. మరి అదే పాజిటివ్ టాక్ రేపటిదాకా వస్తే ఎక్సలెంట్గా సినిమా సూపర్ హిట్ అయిపోయినట్లే మరి చూడాలి రవితేజ యొక్క అదృష్టం ఎలా ఉందో. మూడు సినిమాలు ఫ్లాప్ అయింది, ఆ తర్వాత ఈ సినిమా యావరేజ్ టాక్ అయితే వచ్చింది. మళ్ళీ రేపటి వరకు మంచి టాక్ అయితే వస్తే ఈ సినిమా సూపర్ హిట్ అయిపోయినట్లే. ఇక శృతి హాసన్ యాక్షన్ కూడా అదిరిపోయే విధంగా ఉంది. డ్యాన్స్ కూడా చాలా బ్రహ్మాండంగా చేసింది. సముద్రకని యాక్షన్ చించేశాడని చెప్పాలి. సముద్రకనికి రవితేజకి మధ్య వారైతే బీభత్సం అని చెప్పాలి. ప్రజెంట్ అయితే యావరేజ్ టాక్ అయితే నడుస్తుంది. మరి చూడాలి రేపటి దాకా ఇదే టాక్ అయితే వస్తే కంపల్సరిగా హిట్ అయిపోతుంది ఈ చిత్రం. ఫ్రెండ్స్, మీరు ఈ సినిమా చూసినట్లయితే ఈ సినిమా ఎలా ఉందనేది మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.